సింగరేణి బెల్లంపల్లి ఇల్లెందు తర్వాత ప్రారంభించబడ్డ రెండవ గని సింగరేణి. 134 సంవత్సరాల చరిత్ర. ఈ సింగరేణిని ముంచిందేవాడు? సింగరేణి మన సొంత కంపెనీ, నిజాం రాజు పెట్టిన కంపెనీ, 134 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీ. ఈ కంపెనీని, 100% తెలంగాణకున్న కంపెనీని ఆనాడున్న కాంగ్రెస్ దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి కట్టలేక వాళ్ళకి 49% వాటా ఇచ్చినారు. మీ అందరికి తెలిసిన విషయం. దానివల్ల మనకు మన వాటా కోల్పోయినాం. ఆ తదనంతరం సింగరేణిలో వాళ్ళు నడపలేక లాభాలు తేలే 300-400 కోట్లే వచ్చేది. ఇలా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 2200 కోట్లకు మన ఆదాయం పోయింది సింగరేణి. బోనసు, దీపావళి బోనసు, లాభాలలో వాటా కలిపి ఈ సంవత్సరం 1000 కోట్ల రూపాయలు కార్మికులకు ఇస్తా ఉన్న సింగరేణి. 1000 కోట్లు అంటే ప్రతి కార్మికునికి ఇంచుమించుగా 2 లక్షల 50 వేల పైచీలకు డబ్బులు చేతికొస్తా ఉన్నాయి. ఈ సింగరేణిని కూడా ముంచిందే ఇదే కాంగ్రెస్ పార్టీ. డిపెండెంట్ ఉద్యోగాలు ఇదే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ యూనియన్లే సంతకాలు పెట్టి డిపెండెంట్ ఉద్యోగాలు కూడా ఊడదీకిచ్చినారు. మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత పునరుద్ధరించి మనం ఉద్యోగాలు కల్పన చేసుకున్నాం. ఇవన్నీ నాయకులకు తెలుసు, మీకు తెలుసు, సింగరేణి వాళ్ళకి తెలుసు. మీ ఓట్లు వేసే ముందు గుడ్డిగా వేయద్దని నేను అందుకే కోరుతా ఉన్నా. ఇవన్నీ ఆలోచన చేయాలి. మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు, రైతులు తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు ఏ విధమైన కార్యక్రమాలు చేసినామో మీ ముందున్నది. అంతకుముందు రైతులు ఏదైనా అప్పులుంటే వాళ్ళ తలుపులు ఉడవికపోయినా తప్ప కాంగ్రెస్ జమానాలో ఎన్నడూ రైతు సంక్షేమం పట్టించుకోలే. తెలంగాణలో ఇవాళ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే నీటి తీరువ లేదు, కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం, రైతు బంధిస్తా ఉన్నాం, రైతు బీమా సదుపాయం ఉంది, పండించిన వడ్లన్నీ ప్రభుత్వమే కొంటా ఉంది. తద్వారా కొంచెం రైతులు ఇన్నియాల్లా ముఖాలు తెల్లబడుతున్నాయి, అప్పులు కట్టుకుంటా ఉన్నారు, అప్పులు తీరిపోతా ఉన్నాయి.